ఏడవ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాలలోని ప్రశ్నలకు జవాబులను ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది వాటిని మీరు శ్రద్ధగా విని టెట్ మరియు డిఎస్సీలలో వచ్చేటటువంటి ప్రశ్నలకు జవాబులను ఇవ్వండి భౌతికపరమైన అంశాలను పటంలో చూపడానికి వేటిని వాడతారు గుర్తులు ఇవి బిందువు రూపంలో రేఖల రూపంలో ప్రదేశాల రూపంలో ఉంటాయి సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసేటటువంటి రేఖలను ఏమంటారు సమతల రేఖలు భూస్వరూపాన్ని బట్టి గీయబడేటటువంటి రేఖలు ఏవి కాంటూరు రేఖలు భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికి ఒకటి దగ్గరగాను భూమి వాలు తక్కువగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికి ఒకటి దూరంగాను ఉంటాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఏ విధంగా ఉంటాయి ఒకదానికి ఒకటి దగ్గరగా ఉంటాయి భూమి వాలు తక్కువగా ఉంటే కాంటూరు రేఖలు ఏ విధంగా ఉంటాయి ఒకదానికి ఒకటి దూరంగా ఉంటాయి భూమి ఎత్తును కొలవడానికి దేనిని ప్రమాణంగా తీసుకుంటారు సముద్ర సముద్ర మట్టాన్ని ఎలా నిర్ధారిస్తారు సముద్రంలో వచ్చే అలల ఎత్తుల సరాసరిని బట్టి భూమి ఉపరితలంపై నీటి శాతం ఎంత డెబ్బై ఒక్క శాతం ఉష్ణోగ్రత పెరిగే కొలది నీరు తొందరగా ఆవిరి కావడాన్ని ఏమంటారు బాష్పీభవనం మేఘాలలో ఉండేవి ఏమిటి చిన్న చిన్న నీటి బిందువులు మరియు సూక్ష్మ కణాలు వర్షం రావడానికి కారణం ఏమిటి మేఘాలు పైకిపోయి చల్లబడడం వలన నీటి బిందువులు కలిసిపోయి బరువెక్కి వర్షంగా కురుస్తుంది వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడడాన్ని ఏమంటారు అవపాతం అవపాతం ఎన్ని రకాలు మంచు వర్షం పొగమంచు తుంపర్లు వడగండ్లు వాతావరణంలో కనిపించకుండా ఉన్న నీటిని ఏమంటారు ఆర్ద్రత దీనినే నీటి ఆవిరి అని అంటారు అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం మీదుగా వీచే పవనాల వలన కురిసేటటువంటి వర్షాన్ని ఏమని పిలుస్తారు నైరుతి నైరుతి ఋతుపవన వర్షం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశిస్తాయి జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మొదట తాకే జిల్లాలు ఏవి చిత్తూరు మరియు కర్నూలు ఆంధ్రప్రదేశ్లో తుఫానులు ఎప్పుడు సంభవిస్తాయి మే నెల మరియు అక్టోబర్ నెల మధ్యలో బంగాళాఖాతంలో సంభవిస్తాయి ఈశాన్య ఋతుపవనాల వలన వర్షం సంభవించే ప్రాంతాలు ఏవి రాయలసీమ మరియు తెలంగాణలోని జిల్లాలు నైరుతి ఋతుపవనాలకు మరొక పేరు ఏమిటి పురోగమ ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలకు మరొక పేరు ఏమిటి తిరోగమన ఋతుపవనాలు వర్షపాతాన్ని కొలిచే పరికరం ఏది వర్షమాపకం వర్షపాతాన్ని మిల్లీమీటర్లలో మరియు సెంటీమీటర్లలో కొలుస్తారు పడమటి కనుమలలో అధిక వర్షాభావ పరిస్థితులు వలన పుట్టేటటువంటి నదులు ఏవి కృష్ణానది మరియు గోదావరి రాయలసీమలో అధిక వర్షాభావ పరిస్థితుల వలన పుట్టే నది ఏది పెన్నా నది అధిక వర్షాల వలన చెట్లు నాటడానికి పెరగడానికి ఆస్కారం లేని నది భాగాలను ఏమంటారు వరద మైదానం ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన తుఫాను ఎప్పుడు సంభవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్లో సంభవించింది దీనినే దివిసీమ ఉప్పెన అంటారు కలుషితమైన నీటి వలన సంభవించే వ్యాధులు ఏవి కలరా మరియు కామెర్లు చెరువులలో నీటిని చేసి వ్యవసాయం చేసినటువంటి యుగం ఏది బృహత్ శిలాయుగం తెలంగాణ రాయలసీమలలో తవ్వించిన వారు ఎవరు కాకతీయులు మరియు విజయనగర రాజులు చెరువులలో నీటిని సక్రమంగా వినియోగించుకునేలా చూసేటటువంటి మనిషిని ఏమంటారు నేరటి లేదా నీరు కట్టే మనిషి చెరువుల వలన ప్రయోజనాలు ఏవి ఒకటి నీరు ఇంకినప్పుడు పుచ్చకాయ దోసకాయ కర్బూజ వంటి పంటలు పండించవచ్చును రెండు నీటి ప్రవాహాన్ని అదుపు చేసి భూమి కోతను నివారించవచ్చును పగులు మరియు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడివన్న పొరను ఏమంటారు మృదువైన పొర ఇసుకరాయి రాతిపొరలు ఏ జిల్లాలో ఉన్నాయి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి సున్నపురాయి రాతిపొరలు ఏ జిల్లాలో ఉన్నాయి కడప జిల్లాలో ఉన్నాయి మృదువైన రాతిపొర క్రింద నీరు చేరని రాతిపొరను ఏమంటారు కఠినమైన అంటారు భూమిలోని రాతిపొరల మధ్య చేరిన నీటిపొరను ఏమంటారు జలస్తరం అంటారు నీటిమట్టం ఐదు మీటర్లు లోతు ఉండడాన్ని ఏమంటారు వాటర్ టేబుల్ అంటారు దీనినే భూగర్భ జలమట్టం అని కూడా అంటారు రాతిపొరల పగుళ్లు ఎంత లోతులో కనిపిస్తాయి యాభై నుండి వంద మీటర్ల లోతులో కనిపిస్తాయి అడవులను నరకడం వలన నీటి మట్టం ఎంత తగ్గుతుంది ప్రతి సంవత్సరం అర మీటర్ నుండి రెండు మీటర్ల వరకు తగ్గుతుంది నీటి నిల్వలను పరిచేటటువంటి పథకం పేరు ఏమిటి వాటర్ షెడ్ అభివృద్ధి పథకం షెడ్ అభివృద్ధి పథకం అంటే వాలుగల ప్రదేశంలో చెట్లు నాటడం గడ్డి పెంచడం చిన్న కట్టలు కట్టడం వంటివి నీటిలో ఉండే ఖనిజ లవణాలు ఏవి ఉప్పు ఫ్లోరైడ్ క్లోరైడ్ ఇనుము మరియు నైట్రేట్ సముద్ర ఉపరితలంపై నీటి హెచ్చు హెచ్చుతగ్గులను ఏమంటారు తరంగాలు సముద్ర ఉపరితలంపై ప్రవాహాలు నిరంతరం ప్రవహించడాన్ని ఏమంటారు సముద్ర ప్రవాహాలు భూమధ్యరేఖ ప్రాంతం నుండి ధ్రువం వైపు ప్రవహించే ప్రవాహాలను ఏమంటారు కవోష్ణ ప్రవాహాలు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ధ్రువాల నుండి భూమధ్య రేఖ వైపు ప్రవహించే ప్రవాహాలను ఏమంటారు శీతల ప్రవాహాలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు కవోష్ణ ప్రవాహాలు వేటిని సూచిస్తాయి ఎడారులను ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు సముద్ర ప్రవాహాలకు గల కారణాలు పవనాలు సముద్ర జల ఉష్ణోగ్రత మరియు సముద్ర లవణీయత వీటి వలన సముద్ర ప్రవాహాలు హెచ్చుతగ్గులుగా కనిపిస్తాయి తరంగాల వలన సముద్రపు నీరు ఎలా వెళుతుంది వెనక్కి వెళుతుంది తరంగాల వలన సముద్రపు నీరు ఎలా వెళుతుంది ముందుకు వెళుతుంది చేపలు పట్టడంలో వాడే రింగు వల ఖరీదు ఎంత ఐదు వందల రూపాయలు సముద్ర తీరంలో ఎన్ని అడుగులు తవ్వితే మంచినీరు వస్తుంది ఎనిమిది నుండి పది అడుగులు చేపలవారి ప్రధానమైన పండుగ ఏది గౌరీ పూర్ణిమ చేపలవారి కుల పెద్దను ఏమని పిలుస్తారు పిల్లాస్ ఖండంలో సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు ఏవి ఆల్ఫ్స్ పర్వతాలు యూరప్ ఖండం ఏ రంగులో ఉంటుంది ఎరుపు రంగు యూరప్ను ఉత్తర అమెరికాను వేరు చేసే సముద్రం ఏది మధ్యధరా సముద్రం ప్రపంచ మధ్య భాగం అని దేనిని పిలుస్తారు మధ్యధరా సముద్రమును మధ్యధరా సముద్రం సంవత్సరం పొడవునా ఎలా ఉంటుంది గడ్డకట్టి ఉంటుంది ఆసియా యూరప్ కలసి ఉండడం వలన ఏమని పిలుస్తారు యూరప్ ప్లస్ ఆసియా ఈజ్ ఈక్వల్ టు యురేషియా యూరప్లో గల పొడవైన నది ఏది వాల్గా దక్షిణ యూరప్లో కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్య గల పర్వతం ఏది కాక్సన్ పర్వతాలు వాల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది డాన్యూబ్ నది ఒడ్డున గల నగరం ఏది బుడాపేస్ట్ ఇది ఇంపార్టెంట్ బిట్ ఇటలీకి మూడు వైపులా సముద్రం ఆవరించి ఉండుట వలన ఏమని పిలుస్తారు స్కాండినేవియా ద్వీపకల్పం అని పిలుస్తారు నాలుగు వైపులా నీరు ద్వీప ద్వీపదేశాలలో ప్రముఖమైనది ఏది గ్రేట్ బ్రిటన్ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన సముద్రాలను ఏమంటారు గల్ఫ్ అంటారు భూమధ్యరేఖ నుండి నుండి ఏవైపు ప్రయాణించే కొలది చల్లగా ఉంటుంది ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు ప్రయాణించే కొలది చల్లగా ఉంటుంది యూరప్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటటువంటి పవనాలు ఏవి పశ్చిమ పవనాలు ఐరోపా ప్రజల ప్రధాన ఆహారం ఏది చేపలు యూరప్లో ప్రధాన పరిశ్రమ ఏది మత్స్య పరిశ్రమ దీనినే డాగర్ బ్యాంక్ అంటారు ఐరోపా లేదా యూరప్లో గల స్థితి ఏది మధ్యధరా స్థితి మధ్యధరా స్థితిలో పండేటటువంటి పండ్లు ఏవి ద్రాక్ష బత్తాయి ఆలివ్ అత్తి సముద్ర జలాల నీటిని వెనక్కి మళ్లించి గోడలు కట్టి చేసే వ్యవసాయమును ఏమంటారు ఫోల్డర్ వ్యవసాయం ఫోల్డర్ వ్యవసాయం జరుగుతున్న ఐరోపా దేశం ఏది హాలండ్ దీనినే డచ్ అనేవారు యూరప్ మైదానాలలో ముఖ్యమైన పంట ఏది గోధుమ ద్రాక్ష పండ్లతో సారాయిని తయారు చేసే దేశాలు ఏవి పోర్చుగల్ స్పెయిన్ ఇటలీ దక్షిణ ఫ్రాన్స్ యూరప్లో ముఖ్యమైన పంటలు ఏవి బార్లీ ఓట్స్ రై బీటుంపలు బంగాళాదుంపలు బీటుదుంపల నుండి జర్మనీ దేశస్థులు వేటిని ఉత్పత్తి చేస్తారు పంచదారను ఐరోపాలో పారిశ్రామిక విప్లవం ఎప్పుడు సంభవించింది పదిహేడు వందల యాభైలో విన్నారుగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రశ్నలు చాలా చాలా ముఖ్యమైనవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నను మీకోసం తయారు చేసి చెప్పడం జరుగుతున్నది మరొక ఆడియో ఫైల్లో మరికొన్ని ప్రశ్నలకు జవాబులు వినండి